హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫిష్ కర్రీ చేయాలనుకున్నాను. ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్గా స్టవ్ వెలిగించేసి కోకోనట్ ఆయిల్, ఇది మనకు తగినంత వేసుకోవాలి. కొబ్బరి నూనె వంటల్లో ఇది ఫిష్ కర్రీలో చాలా బాగుంటుంది. ఈలోగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక 5, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ 1, తర్వాత చింతపండు అండి. ఈ ఫిష్ కర్రీలో ఈ చింతపండు వాడతారు, మన కేరళ వాళ్ళందరూ ఇదే వాడతారు. ఈ 3, ఎక్కువ లేదు, అవసరం లేదు. తగినంత పసుపు, కరివేపాకు, మెంతులు, ఆవాలు, మిరియాలు, తగినంత ఉప్పు, అల్లం చిన్న 1 ముక్క, తురిమి పెట్టుకున్నాను, కారం పొడి తగినంత, ఎల్లిపాయలు సన్నగా కట్ చేసినాను, కొత్తిమీర. మనకు 1/2 కిలో ఫిష్. చేసే విధానం ఎలాగో చేద్దాం. నూనె కాగింది, కాగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి ఎలా వేసేది. ఇందులో 4-5 రెమ్మలు కరివేపాకు. ఫిష్ ఫ్రై ఏంటని కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది రుచిగా. జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఆవాలు కొన్ని. ఈ చింతపండు ఉంది కదండి, ఇదే చింతపండు ఈ 3 ఈ ముక్కలే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, మరి ఎక్కువ పులుపు అవుతుంది. తర్వాత ఇది నీళ్ళలో వేసి పెట్టేస్తే 10 నిమిషాల్లో ఎలా వచ్చేస్తుంది ఇది మొత్తం. ఇలాగా ఉల్లిగడ్డ వేగింది, ఇందులోని వెల్లిపాయలు సన్నగా తరిగింది, వేసేద్దాం. అల్లము 1 చిన్న ముక్క. ఈలోగా చింతపండుకి మనము చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసేస్తామో చేత్తోని ఇలా పిసికేయాలండి. ఇది చింతపండుకి కొద్దిగా, మరీ ఎక్కువ చేయకూడదు. ఈ పులుపు అంతా ఇందులో వచ్చేయాలి వాటర్లో. ఇలాగా ఇందులో పసుపు వేసేద్దాం, తగినంత కారం పొడి 3 స్పూన్లు. ఇది బాగా కారం పొడి ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు 1-2 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోనే ఈ చింతపండు గుజ్జు తీసాం కదా, ఇది ఇందులో వేసేయాలి. మనకు తగినంత ఉప్పు, బాగా మరుగుతుంది కదా ఇది. ఇందులోనే ఇప్పుడు మనకు కొత్తిమీర, నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను. కొత్తిమీర అంటే నాకు చాలా బాగా ఇష్టము. ఇందులో వేసుకున్నా చాలా బాగుంటుంది కొత్తిమీర, మంచిది. ఇందులో ఇప్పుడు మనకు తగినంత నీళ్ళు వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. చాలు అంతే, అవి 5 మినిట్స్ మరగాలి బాగా. సరే, వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ కర్రీ బాగా ఇంకా ఫిష్ వేసిన తర్వాత ఈ గ్రేవీ అంతా ఫిష్కి బాగా పట్టేస్తుంది. పట్టేసిన తర్వాత రైస్లో, చపాతీలో, అన్నిట్లో చాలా బాగుంటుంది.
అంతే. ఓ 5 నిమిషాల్లో మరిగనిస్తాం. ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులోను కరివేపాకు కొద్దిగా వేసేద్దాము. అయిపోయింది. కేరళ స్టైల్లో ఫిష్ కర్రీ రెడీ అండి. ఇందులో చపాతీలో, జవారీ రొట్టెలో, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఫిష్ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.